हाई फ्रेंड्स वीडियो बद्रीगार रचित सुमति शतकाल मरक आनेबुच्छे अनुभवी कोरगा पुटना पद्या कोरगा कोरगामिये कादु तल्रि गुणमुलु चेरचुन कोरगामिये कादु तल्रि गुणमुलु चेरचुन चेरकु तुद वेन्नु पुट्टिना చెరకు తుద వెన్ను పుట్టిన చెరకుల తీపెల్ల చెరకుల తీపెల్ల చెరచు సిద్ధము సుమతి. చూడండి, కొరగాని అంటే ఎందుకు పలికిరానటువంటి వాడు అని, కొరగాని కొడుకు పుట్టిన మరి అప్రయోజకుడు అనేటువంటి ఏ ప్రయోజనములని ఎందుకు పలికిరానటువంటి కొడుకు పుట్టినట్లయితే, ఆ ఎందుకు పలికిరానటువంటి కొడుకు పుట్టడమే కాదు, ఇంకా ఏమి చేస్తాడు ఆయన? తండ్రి యొక్క గుణాలని, తండ్రికి ఉన్నటువంటి మంచి పేర్లు అన్నింటినీ కూడా పూర్తిగా చెడగొడతాడట. ఎవరిని? కొరగాని కొడుకు పుడితే, ఎందుకు అప్రయోజకుడైనటువంటి ప్రయోజనం లేని కొడుకు పుడితే, ఆయన ప్రయోజకుడు కాకుండా ఉండటమే కాకుండా తండ్రి యొక్క సంపాదించుకున్నటువంటి గుణాలను కూడా పూర్తిగా చెడగొడతాడు. అది ఎలాగ ఉంటుంది? చెరుకు గడ యొక్క చివర భాగాన కంకి పుట్టినట్లయితే, చెరుకు గడ యొక్క చివర భాగాన కంకి పుట్టినట్లయితే, ఆ కంకి ఆ చెరుకు చివర భాగంలో ఉన్న తీపిని మాత్రమే కాదు, ఆ చెరుకు గడ మొత్తం తీపి అంతా కూడా హరించి వేస్తుంది. చూసారా ఎంత చక్కగా చెరుకు గడతో పోల్చారు ఆయన? చెరుకు గడలో పుట్టినటువంటి కంకితో పోల్చారు. అంటే చెరుకు గడ్డ వల్ల తీపులంతటినీ కంకి ఏం చేస్తుంది? పూర్తిగా అరించి వేస్తుంది. ఇక తీపి ఉండదు కంకి మొలిస్తే. అలాగే పనికిరానటువంటి కొడుకు పుట్టినట్లయితే, ఆయన పనికిరా ఆ కొడుకు పనికిరాకుండా పోవడమే కాకుండా తండ్రి సంపాదించినటువంటి మంచి పేరు ప్రతిష్టలు అన్నింటినీ కూడా పూర్తిగా చెడగొడతాడు. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి అనేటువంటి చక్కటి విషయాన్ని ఈయన బద్దెన గారు ఎంతో చక్కగా ఈ యొక్క పద్యం ద్వారా మనకి తెలియజేయడం జరిగింది. చక్కగా మలుచుకోవాలి, ప్రయోజకులం అవ్వాలి. మనం పుట్టిన తర్వాత ప్రయోజకులం అయ్యి మన వంశ ప్రతిష్టల్ని చక్కగా మంచిగా నిలపాలి అనేటువంటి చక్కటి విషయం మనకి పద్యం ద్వారా తెలుస్తుంది. మరి ఈ విషయం కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వారందరికీ షేర్ చేస్తారని తెలుస్తూ బాయ్.